Sure Guru. Hi students, welcome to C Guru. మనం ఇటీవల ఒక ఎగ్జామ్ పెట్టుకున్నాం కదా, ఇది టాపిక్ వైజ్ టెస్ట్. అందులో ఒక 3 ప్రాబ్లమ్స్ ఇచ్చున్నాను నేను మీకు, ఇది రేఖాంశాలకు సంబంధించి. అవి ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. మిగతా నేను ఎట్లాగో డౌట్స్ ఇచ్చిన ఆదివారం నేను మీతో డిస్కస్ చేస్తూ వస్తాను. ఓకే, అక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, భారత్లో మధ్యాహ్నం 12 అయితే థేమ్స్ నది ఒడ్డున సమయం ఎంత అని అడిగాడు. థేమ్స్ నది ఒడ్డున సమయం ఎంత, ఇది ప్రశ్న. ఓకే, ఫస్ట్ ఇది మీరు తెలుసుకునే ముందు మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది, భూమి 1 డిగ్రీ తిరగడానికి, ఇది పరిభ్రమణం చెందడానికి లేదా భ్రమణం చెందడానికి అనుకోవచ్చు, మెయిన్ మనం భ్రమణమే తీసుకుంటాం, 1 డిగ్రీకి తీసుకునే సమయం ఎంత, 4 నిమిషాలు. ఇది మీ మనసులో ఉండాలి. రెండోది ఏముండాలి, నువ్వు పడమర నుంచి తూర్పుకి కదిలినా, తూర్పు నుంచి పడమరకు కదిలినా సమయాన్ని ఎలా తీసుకోవాలనేది ఇక్కడ సమస్య. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పడమర నుంచి తూర్పుకి కదిలినప్పుడు సమయము పెంచుకోవాలి, తూర్పు నుంచి పడమరకు కదిలినప్పుడు సమయాన్ని మనం తగ్గించుకోవాలి. ఇది ఒక ప్రామాణికమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈస్ట్ ఈక్వల్ టు ప్లస్ అంటే గెయిన్, వెస్ట్ ఈక్వల్ టు మైనస్ అంటే ఏంటి, లాస్. ఇప్పుడు మీకు అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి, జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. వాడు ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి సార్ అంటే, ఇండియాలో మధ్యాహ్నం 12 అయినప్పుడు థేమ్స్ నది ఒడ్డున సమయం ఎంత. ఇక్కడ థేమ్స్ అనగానే నీకు ఆ ఏరియా నీకు అర్థం కావాలి. థేమ్స్ అనగానే అర్థం ఏంటి, లండన్. ఇది లండన్ అనగానే అర్థం ఏంటి, గ్రీనిచ్. గ్రీనిచ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశం అని అర్థం. అంటే 0 డిగ్రీ మీద ఎంత కనుక్కోమని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు తీసుకోవాల్సింది ఏంటి, ఒక చిన్న క్యాలిక్యులేషన్ లాగా తీసుకోండి. ఏంటి, ఇలా వెస్ట్ టు ఈస్ట్ ఇలా తీసేసుకొని మధ్యలో ఏంటి, ఇది గ్రీనిచ్. అవునా, వాడు ఏం చేశాడు, ఇండియా మీద సమయం ఇచ్చాడు. ఇండియా అనగానే ఈస్ట్ వేసేసా, ఎందుకు, మన భారత్ అనగానే నీకు గుర్తొచ్చింది ఏంటి, 82½ ఈస్ట్ గుర్తొస్తుంది. ఇదిగో ఇక్కడ ఈస్ట్ ఉందిగా, ఖచ్చితంగా, అందుకని నేను ఈస్ట్ వైపు తీసుకుంటున్నా. కనుక్కోమంది ఎక్కడ, లండన్. థేమ్స్ అంటే ఏంటి, ఇది కూడా కరెక్ట్గా ఇక్కడే కనుక్కోమన్నాడు. ఇక్కడేమో కనుక్కోమన్నాడు, ఇక నీకు ఏదో ఒక టైం ఇచ్చాడుగా, ఎంత అన్నాడు, 12:00 అయింది అన్నాడు. జాగ్రత్త చూడు. అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత నువ్వు చూసుకోవాల్సింది ఏంటి, ఇచ్చినటువంటి సమయం నుంచి క్వశ్చన్ మార్క్ వైపుగా నువ్వు చూసినట్లయితే నీకేం చూపిస్తా ఉంది, వెస్ట్ చూపిస్తా ఉంది. అంటే వచ్చే విలువ ఖచ్చితంగా లాస్లో ఉంటుంది. అంటే ఏంటి, దీనికంటే తక్కువ ఉంటుంది. దేనికంటే తక్కువ, ఈ 12 కంటే తక్కువ ఉంటుంది. ఏదో క్యాలిక్యులేషన్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎందుకంటే ఈ చూపించే గుర్తు ఏముందమ్మా, వెస్ట్ ఉంది కాబట్టి వెస్ట్ ఈక్వల్ లాస్, మనకు తెలిసిందే. ఎందుకంటే లాస్ వైపు ఉంది, మైనస్ చేసుకోవాలి. ఇలా చేసుకునే క్రమంలో ఎంత తేడా చూడు, ఇక్కడ 82½ తేడా, 82½. అంటే ఇప్పుడు 82½ డిగ్రీల రేఖాంశాల విలువను కానీ మనం కనుక్కుంటే నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు 1 డిగ్రీ వాల్యూ ఎంత, 4 నిమిషాలు.
నీకు 82 డిగ్రీ కావాలి. 82.5 డిగ్రీస్ వాల్యూ ఎంత అనేది కావాలి. అవునా? ఈ క్యాల్కులేషన్ చేసినప్పుడు నీకు ఈజీగా గుర్తుంటానికి నేను ఒక మార్గం చెప్తా చూడండి. సాధారణంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 డిగ్రీ 4 నిమిషాలు కదా, అలానే 15 డిగ్రీలు అంటే 60 నిమిషాలు వస్తుంది. చూసుకో కావాలంటే 15 డిగ్రీలు 60 నిమిషాలు. ఓకే, అలానే 30 డిగ్రీలు ఎంత, 120 నిమిషాలు. కావాలంటే క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి, 15 x 4 ఎంత, 60. 30 x 4 ఎంత, 120. అంటే ఏమనొచ్చు మనం, 15 degrees = 1 hour అనొచ్చు. 30 degrees = ఏమనొచ్చు, 2 hours అనొచ్చు. అవునా? అంటే నీకు తెలియకుండానే ఒక ఎక్కం వస్తుంది. ఏది, 15 ఒకట్లు 15 రొల్లు 30, 15 మూళ్ళు 45, 15 నాలుగులు 60, ఇట్లా. అండ్ నువ్వు రేఖాంశం లెక్క చేసినప్పుడు నీకు 15 ఎకం వస్తే చాలు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఇప్పుడు నువ్వు ఈజీగా ఏం చేస్తావు, 82.5 వాల్యూ కావాలి, 15తో భాగించు, 15 5లు 75, 82.5లోంచి 75 పోతే ఎంత, 7.5, అంతేగా. ఇక్కడ 15 అంటే 15 రేఖాంశాలు ఒక గంటకు సమయం అయినప్పుడు 15లో సగం ఎంత, 7.5 రేఖాంశం. ఎంతకి సమయం సమానం మీరే చెప్పండి, అరగంట. ఇప్పుడు 7.5 అనేది 15లో సగమే కదా, అంటే దీని వాల్యూ ఎంత, 30 నిమిషాలు. అది డైరెక్ట్గా ఇక్కడ వేసేసేయచ్చు, 5 గంటల 30 నిమిషాలు. కానీ చాలామంది ఏం చేస్తారు, ఇట్లా చేయకుండా 82.5 ఉంది కదా, 82.5 × 4 క్రమంలో 82 × 4 ½ × 4 ఇట్లా వేసుకొని కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎంత వచ్చింది, 4 × 8 ఏమ్మా గారు చూడండి, 4 × 32 = 328, 2 నిమిషాలు మొత్తం ఎంత అయింది, 330 నిమిషాలు అయింది. మళ్ళీ 330 తీసుకుని నువ్వేం చేసుకోవాలి, జాగ్రత్తగా ఈ 60 పెట్టి చేసుకోవాలి, ఎందుకంటే గంటకు 60 నిమిషాలు కదా. 65లు ఎంత, 300, మిగిలిన 5 గంటల 30 నిమిషాలు. ఇప్పుడు ఇది ఈజీగా ఉందా, ప్రశాంతంగా దీన్ని చేసుకుంటే ఈజీగా ఉందా మీరే చూసుకోండి. అంటే ఇది నేను ఇట్లా పబ్లిక్గా ఒక వీడియో చేసుకుని మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది కూడా ఒక షార్ట్ కట్ అనమాట. ఏదొచ్చినా కానీ ఇంటూ వేసుకొని, ఇది ఇట్లా 4 వేసుకొని మళ్ళీ దానికి సంబంధించి ఏదైనా బయలు వేసుకొని చేసుకోవడం కంటే కూడా సింపుల్గా నువ్వు రేఖాంశ లెక్కలు చేసినప్పుడు ఏది చేసినా కానీ గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకుంటావు, ఏ అంశం వచ్చినా, ఏది 400 వచ్చినా లేదా 20 రేఖాంశాలు వచ్చినా 30 రేఖాంశాలు వచ్చినా ఏ రేఖాంశం వచ్చినా కానీ నువ్వేం చేస్తావు సార్ అంటే, 15 వేసి డైరెక్ట్గా గంటల్లోకి వెళ్ళిపో. అంటే అర్థమేంటి, 15 రేఖాంశాలు 1 గంట, 30 రేఖాంశాలు 2 గంటలు, 45 రేఖాంశాలు 3 గంటలు, 60 రేఖాంశాలు 4 గంటలు. నీకు ఇంకా ఈజీగా ఉండాలంటే 15 ఒకట్ల 15, 15 రోజులు 30, 15 3లు 45, 15 4లు 60, 15 5లు 75, 15 6లు 90, 15 7లు 105, 15 8లు 120, ఇట్లా ఒక 15 ఎక్కువ వస్తే నువ్వు రేఖాంశాలు ఎక్కువ చేశాను. ఓకే, ఇప్పుడు ఫ్రెష్గా చేద్దాం, ఇందాక ఇచ్చినటువంటి లెక్కని ఇప్పుడు చేద్దాం. ఏంటి, సింపుల్గా షార్ట్ కట్లు చేసేస్తా చూడండి. వెస్ట్ ఈస్ట్ గ్రీన్ ఇచ్చి ఇచ్చాడు, ఇండియా సమయం ఎంత ఇచ్చాడు, ఇండియా అంటే 82.5 ఈస్ట్, 82.5 ఈస్ట్ ఎంత, 12 PM. థీమ్స్ అంటే లండన్, ఎంత కనుక్కోమన్నాడు అంటే దాని దగ్గర కనుక్కోమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేసావు, తీసుకున్నావు 12 PM నుంచి క్వశ్చన్ మార్క్ వైపు వెళ్తే ఇది మైనస్ అంటే వెస్ట్ చూపించింది కాబట్టి మైనస్ వేసావు, తేడా ఎంత, 82.5. చూడు ఎంత ఈజీగా ఉంటుంది, 82.5 15తో భాగించేసి భాగిస్తే నీకే అర్థమవుతుంది. ఏంటి, 15 ఏళ్ళు అంటున్నా, 15 5లు
ఎంత 75 ఎంత 7 వచ్చింది 7.5 అంటే 30 నిమిషాలు అంటే దీని యొక్క వాల్యూ ఎంత ఒకసారి చూసుకో ఇక్కడ 5 గంటల 30 నిమిషాలు చాలా ఈజీగా చేయొచ్చు అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత 5:30 5 గంటల 30 నిమిషాలు ఈ 5 గంటల 30 నిమిషాలు ఏం చేయాలి మైనస్ చేయాలి అంటే చేసేసి 12 అంటే 11 గంటల 60 నిమిషాలు అని అర్థం ఎంతగా 8 అని అనుకుంటాం 7 గంటల 60 9 అంటే 8:60 5 అంటే 4:60 11 గంటల 60 నిమిషాలు అంటే 12 అని దీంట్లో ఏం చేస్తున్నా 5 గంటలు తీసేస్తాను చూసుకో 36 6 గంటల 30 నిమిషాలు ఇప్పుడు నువ్వు పిఎం నుంచి వెనక్కి వెళ్ళావు అప్పుడు ఏం చేస్తావు ఇక్కడ ఏం పెట్టుకుంటావు అంటే మొత్తం మీద నీకు ఇక్కడ ఏంటి ఇండియాలో ఏమ్మా మధ్యాహ్నం 12 అయినప్పుడు లండన్లో లేదా థేమ్స్ నది ఒడ్డున లేదా గ్రీనిచ్ రేఖాంశం వద్ద సమయం ఎంత అంటే 6:30 పిఎం కాలు టాలీ కూడా చేసుకోవచ్చు చిన్నప్పటి నుంచి చదువుతున్నాం భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య గల సమయ భేదం ఎంత 5:30 మనం 5:30 గంటల ముందు ఉంటాము కలిపి చూడు 5:30 ఇది పిఎం కదా ఏం కదా మనం వేసింది కలిపి చూడు ఎంత 6:05:11 ఇది మొత్తం 11:60 ఆటోమేటిక్గా 12లోకి పడిపోయావు 12 ఏం కాస్త ఏమవుతుంది పిఎంగా మారిపోతుంది ఈ రేఖాంశం లెక్కలు చేసేటప్పుడు కొద్దిగా మీరు ఆ ప్రపంచంలో కాసేపు బతకాలి నేను దాని మీద మళ్ళీ మీకు కొన్ని వీడియోస్ సపరేట్గా చేస్తాను వరల్డ్ జాగ్ర వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి మీకు ఇన్పుట్ ఇస్తాను కొద్దిగా చూసుకుందాం కానీ ఓకేనా అలానే మరొక ప్రశ్న ఇప్పుడు ఇది మీకు అర్థం కాకపోయినా అంటే ఒక్కసారిగా చెప్పిన ప్రాబ్లం కదా ఇప్పుడు రెండో చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఇంకోటి ఏమి ఇచ్చాను 75 డిగ్రీల వెస్ట్ ఈక్వల్ టు 1 పిఎం అయినా 15 డిగ్రీ ఈస్ట్ ఈక్వల్ టు ఎంత ఒకసారి ఇక్కడ చూడు సేమ్ అలానే యారో మార్క్ తీసుకో వెస్ట్ ఈస్ట్ గ్రీనిచ్ ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వాల్యూస్ ప్లేస్ చేయి ఒకటేమో 75 వెస్ట్లో ఉంది మరొకటి 15 ఈస్ట్లో ఉంది 75 వెస్ట్ 15 ఈస్ట్ దేని మీద వాల్యూ ఉంది 75 వెస్ట్ మీద 1 పిఎం ఇచ్చాడు 15 ఈస్ట్ కనుక్కోవాలి ఇందాక చెప్పాను కదా ఇచ్చినటువంటి వాల్యూ నుంచి నువ్వు చేయాల్సింది ఏంటి చెప్పండి ఈ వాల్యూ నుంచి ఇటు తీసుకోవాలి ఈ యారో మార్క్ అంటే క్వశ్చన్ మార్క్ వైపు నువ్వు వెళ్ళినప్పుడు క్వశ్చన్ మార్క్ ఏం చేస్తా ఉంది నీకు తూర్పు దిక్కును చూపిస్తూ ఉంది అంటే తూర్పు దిక్కును వైపు ఉంది కాబట్టి సో వచ్చే ఆన్సర్ని ప్లస్ చేసుకో ఎంత ప్లస్ చేసుకోవాలి 75 నుంచి గ్రీనిచ్కి వచ్చి గ్రీనిచ్ నుంచి 15కి వెళ్ళాలి అంటే అర్థమేంటి 75 ప్లస్ ఇంకో 15 రేఖాంశాలు అంటే మొత్తం ఎన్ని రేఖాంశాలు అయినాయి జాగ్రత్త చెప్పు 90 రేఖాంశాలు ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి లెక్క ప్రకారం ఏంటి 90 15 చేత భాగించు 16:90 క్లియర్ అంటే ఇది 6 అవర్స్ అని ఎన్ని గంటలు అర్థం 6 అవర్స్ అంటే ఈ నువ్వు కూడాల్సినటువంటి గంటలు ఎన్ని 6 అవర్స్ కూడాలి దేనికి కూడాలి 1కి కూడాలి కూడి చూడు 1 పిఎం ప్లస్ 6 అవర్స్ ఎంత వచ్చింది 7 పిఎం వచ్చింది ఇది ఆన్సర్ కొంతమందికి ఆన్సర్ ఎంత వచ్చి ఉంటుందంటే 5 పిఎం వచ్చి ఉంటుంది కొంతమందికి కానీ ఆన్సర్ 7 పిఎం వాళ్ళకి 5 పిఎం ఎందుకు వచ్చిందో కూడా చెప్తా వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా క్యాలిక్యులేషన్గా ఒక నిర్మాణాత్మక లెక్క వేయకుండా నోట్ లెక్కలేశారు ఈ నోట్ లెక్కలేసినప్పటికి ఏమైంది ఈ 75కి 15కి మధ్య ఉన్న తేడా ఎంత వచ్చిందో వాళ్ళకి 65 తేలింది 60/15 వేసుకున్నారు 15 4 60 అయింది అంటే ఏంటి ఇక్కడ 60 పెట్టుకుంటే
తొంభై అయితే 15 నాలుగు 90 ఎట్లా అయిందో వాళ్ళకేంటి ఇక్కడ 60 వచ్చింది. కానీ 15 నాలుగు 60 అయింది. కొంతమంది చేస్తుంటే నువ్వు నోట్ లెక్కలు వేసుకుంటా, నువ్వు డయాగ్రమేటిక్ చేస్తుంది నీకు తెలుసు. ఎందుకు 75 వెస్ట్ నుంచి 15 ఈస్ట్కి రావాలని నువ్వు ఖచ్చితంగా గ్రీన్ ఇచ్చింది దాటి రావాలి. వచ్చినప్పుడు ఇక్కడ 75 రేఖాంశాలు నడిచి ఆ తర్వాత 15 రేఖాంశాలు నడిస్తే కానీ నువ్వు ఇక ఈ పాయింట్కి చేరుకో. జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఈ లేసిన నోట్ లెక్క ఏంటి? సింపుల్. ఇది 75 వెస్ట్ ఇచ్చాను, 15 ఈస్ట్ ఇచ్చాను. అవునా, 75 వెస్ట్ 1 PM అయింది, 15 ఈస్ట్ కనుక్కోవాలి. కనుక్కున్న క్రమంలో ఏం చేస్తారు, 75కి 15కి తేడా ఎంత? 60 అన్నారు, 60 15 వేశారు, 15 నాలుగులు 60 అన్నారు, వచ్చేసింది. అయిపోయింది ఇది 4 అవర్స్ అని తెలిసిపోయింది. ఈ 1కి 4 అవర్స్ కూడి 5 PM అని ఆన్సర్ చేశారు. ఇప్పుడు చూసుకొని ఉంటారు కొంతమంది ఈ 5 PM ఆన్సర్ ఎందుకు కాదు అని. సో ప్లీజ్ మేక్ ఏ సెన్స్, కొద్దిగా సెన్స్తో మీరు ఆలోచిస్తే మీకు దీని మీద ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఓకేనా? ఎందుకు మీరు ఒక విజాతి నుంచి, అంటే ఏంటి విజాతి నుంచి ఇంకొక విజాతికి వెళ్తున్నారు కదా, అంటే అంటే సజాతి కాదు. ఈ రెండు చూసుకోండి, రెండు ఒకటే అయి ఉంటే వాటి మధ్య తేడా తీసుకోవచ్చు. కానీ విజాతి ఏది, ఇది వెస్ట్ అది ఈస్ట్, వెరీ 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 ఇంపార్టెంట్. సార్ మాకు ఇది అర్థం కావట్లేదు అని ఎవరైతే అనుకుంటారో ఈరోజు కానీ రేపు కానీ నేనేం చేస్తానంటే రేఖాంశాల మీద లెక్కలు ఒక కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ ఒకసారి నేను డబ్బు చేస్తాను. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవి వేయాలంటే భయం వేస్తుంది నాకు. ఇప్పుడు ఏంటంటే అబ్బా ఇన్ని వీడియోస్ సార్ చదువుకోవాలి కదా, మేము చదువుకోలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం అది ఇదని. అవునా? కానీ తప్పదు, పరిశ్రమ చేసేటప్పుడు నీ వర్క్ నువ్వు చేసుకుంటూ ఉండాలి. రేఖాంశాలు సమస్యలు అనే పేరుతో కొన్ని వీడియోస్ ఈరోజు కానీ రేపు కానీ మేము డంప్ చేస్తాం. అవి ఉంటాయి, ఒక 10-15 వీడియోస్ దాకా ఉంటాయి. చూడండి నీట్గా ఒక క్యాలిక్యులేషన్ అనమాట, ఒక్కటి చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ మూడవది ఏంటి సార్ అంటే, మరొకటి ఇచ్చాడు ఏంటి, మన దేశంలో అంటే ఇండియాలో ఇటానగర్లో సాయంత్రం 6 అయితే 6 PM అన్నాడు. అదే ఇండియాలో అహ్మదాబాద్లో సమయం ఎంత? ఇది కొంచెం ఇది చూడంగానే చాలామందికి టక్కని ఒక డయాగ్రామ్ తీసుకుంటే ఇట్లా ఇది ఇండియాని ఇలా తీసుకుంటారు, ఇలా ఇండియాని తీసుకొని ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలా కనిపించింది అంటే ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది, ఇక్కడ ఉంది. అహ్మదాబాద్ గుజరాత్లో కనిపిస్తుంది, ఇక్కడ ఉంది. ఏది ఇది? ఇటానగర్. ఇదేంటి? అహ్మదాబాద్. అవునా? టైమింగ్స్ ఎలా ఇచ్చాడు లెక్క ప్రకారం? ఇటానగర్లో 6 PM ఇచ్చాడు. సో వాట్ అబౌట్ అహ్మదాబాద్? అహ్మదాబాద్లో సమయం ఎంత అని అడిగినప్పుడు టక్కని మనోడు కళ్ళు మూసుకుని ఆన్సర్ ఏం పెట్టేస్తాడు? భారతి యొక్క పశ్చిమ భాగానికి తూర్పు భాగానికి మధ్య సమయ భేదం ఎంత? 2 అవర్స్. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? గుజరాత్ అనేది పడమర ఉంది కాబట్టి, పడమర అంటే లెస్ కాబట్టి. ఎందుకు? మనం ఆల్రెడీ ఇందా చదువుకున్నాం. ఇలా మనం తీసుకున్నప్పుడు ఈస్ట్ ఈక్వల్ టు గెయిన్ అంటే ప్లస్, వెస్ట్ ఈక్వల్ టు లాస్ అంటే మైనస్. ఇది చదువుకున్నాను. ఇండియాలో మొత్తం ఇంటి 2 అవర్స్ తేడా కాబట్టి వాడు ఏం చేస్తాడు? ఇది 6 PM అయితే ఖచ్చితంగా ఇదేమవుతుంది? 6 - 2 అవుతుంది. ఎందుకంటే 2 అవర్స్ ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి 6 - 2 = 4 వేసి ఆన్సర్ ఏం పెడతాడు? ఖచ్చితంగా ఇది 4 PM అయింది. అతని సెన్స్ అది, తప్పేం లేదు నువ్వు ఎలా ఆలోచించిన వాళ్ళు. కానీ నువ్వు గమనించాల్సింది ఏంటంటే కండిషన్ నేమేంటి? ఇండియా, దిస్ ఇస్ ద కండిషన్. మన టాపిక్ ఏం చదువుకున్నాం? భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే 82½ ఈస్ట్ ప్రకారమే కదా సమయాన్ని నిర్ణయించుకునేది, 82½ డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రకారం నిర్ణయించుకునేది. అంటే అర్థం ఏంటి? వాస్తవానికి ఇక్కడ పోతున్నటువంటి ఈ రేఖాంశం ఆధారంగా ఈ సమయం నిర్ణయించబడింది. అవునా? అటువంటిప్పుడు ఆన్సర్ ఏంటి? భారతదేశంలో ఎక్కడైనా ఏంటి ఒకే సమయము ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. అండ్ ఆన్సర్ ఏంటి? మారదు.
అంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది సమయం? అహ్మదాబాద్లో కూడా నీకు సమయం ఎంత ఉంటుంది? 6 PM. ఆప్షన్స్లో ఉంది, చూసుకోండి. నా క్లాసులో ఎవరైనా టెన్షన్గా ఫాలో అయి ఉంటే వీటి మీద ఒక సెంట్రల్ ఐడియా వచ్చింది. ఒక 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను కాబట్టి నేను జస్ట్ ఒక మచ్చుకి ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ 3 కాన్సెప్ట్లు ఇచ్చాను నేను. ఎందుకు? భూమి 1 డిగ్రీ తిరగడానికి పట్టే సమయం 4 నిమిషాలు, అలానే భూమి మీద తూర్పు పోయేకున్న సమయం పెరుగుతుంది, పడమరకు పోయేకున్న సమయం తగ్గుతుంది, అలానే రేఖాంశాలు లెక్కలు చేసేటప్పుడు ఇట్లా ఒక ఏరో మార్క్ తీసుకొని జాగ్రత్త చేసుకోండి. ఈస్ట్ ఈక్వల్ టు ప్లస్, వెస్ట్ ఈక్వల్ టు మైనస్, మధ్యలో ఉన్నదేంటి గ్రీన్స్. ఎవరైతే నా ప్రీవియస్ క్లాసెస్ కానీ రేఖాంశాల మీద కానీ లెక్కలు కానీ వినుంటారో వాళ్ళకి ఈ 3 ప్రాబ్లమ్స్ మంచిగా అర్థమవుతాయి. నీకు అర్థం కావట్లేదు అంటే ఒకసారి చూసుకోండి. రేపు మీకు ఎవరైతే పర్సనల్ క్లాస్ ఉన్నాయో వాళ్ళు నేను వీడియోస్ డంప్ చేసేస్తాను. మ్యాక్సిమం మీకు వీడియోస్ వచ్చేసి ఉంటాయి. మీరు చూసే సమయానికి ఈ రేఖాంశాల మీద వీడియోస్ వచ్చి ఉంటాయి. వర్క్ స్టార్ట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఆదివారం వర్క్ షాప్ వచ్చినప్పుడు మళ్ళీ ఆదివారం యాజ్ యూజువల్గా వాటిలో కలిపి నేను మళ్ళీ చెప్పేస్తాను. ఓకేనా? కానీ గుర్తుంచుకోవాలి, లండన్ అన్నా థేమ్స్ అన్నా గ్రీనిచ్ అన్నా మొత్తానికి మీరు తీసుకునే వాళ్ళు ఏంటి? 0 డిగ్రీ. భారతదేశం అంటే నువ్వు తీసుకునే వాళ్ళు ఏంటి? 82.5 East మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇండియా అంటే ఏం తీసుకోవాలి? 82.5 East. గుర్తుపెట్టుకో, భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం తీసుకోవాలి. లండన్ అనగానే నువ్వు తీసుకోవాల్సింది ఏంటి? 0 డిగ్రీ, అంటే గ్రీనిచ్ రేఖాంశం తీసుకోవాలి. అలానే భూమి 1 డిగ్రీ తిరగడానికి పట్టే సమయం ఎంత అంటే ఏం తీసుకోవాలి? 4 నిమిషాలు తీసుకోవాలి. అలానే వెస్ట్ ఈక్వల్ టు మైనస్, ఈస్ట్ ఈక్వల్ టు ప్లస్, ఈస్ట్ ఈక్వల్ టు ప్లస్, వెస్ట్ ఈక్వల్ టు మైనస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో ఉన్నది ఇలా అంటే తూర్పు భోగిన సమయాన్ని పెంచుకోవాలి, పడమర సమయాన్ని తగ్గించుకోవాలి. ఓకే, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో రీసెంట్గా మనకి సీగురులో రాశారు కదా ఎగ్జామ్స్, ఒకసారి ఈ 3 బిట్లను ఒకసారి రెక్టిఫై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.